ముసునూరులో 20 అడుగుల బొంతరాయి గణపతి విగ్రహాన్ని శిల్పనంది కొండయ్య ఎంతో అందంగా చెక్కారు. కావలి ప్రజలందరూ పాతాళ గణపతిని దర్శించుకుని సుఖ సంతోషాలతో జీవించాలని నందికొండయ్య ఆకాంక్షించారు. మాది ముసునూరు గ్రామం, కావలి నియోజకవర్గం ముసునూరు గ్రామం, గణపతి నగరము. నేను మా తాతలు మా తండ్రులు ఈ స్థలము పొంతరాయి తీసిన స్థలమయ్యా. ఈ స్థలంలో నేను 9 సంవత్సరాలు వచ్చి నుండి ఇక్కడ బొంతరాయి కూలీగా నా భార్య బిడ్డ నా తల్లిదండ్రుల్ని పోషణ కట్ట జరుపుతూ ఉన్నాను. 1983 సంవత్సరంలో నేను అయ్యప్ప స్వామి మాల ధరించానయ్యా. ఆ మాల ధరించినప్పుడు నాకు స్వప్నంలో అయ్యప్ప స్వామి కనిపించి, నేను దివ్య రూపం ఇస్తాను భక్త నీకు స్వామి, ఇక్కడ పాతాళ గణపతి నువ్వు కష్టం చేస్తున్న ఫలంలో నేను గణపతి స్వామి విగ్రహాన్ని సృష్టించమని నాకు స్వప్నంలో 3 రాత్రులు స్వప్నంలో కనిపించి చెప్పాడయ్యా. ఆ తదుపరి మా తండ్రి కూడా స్వామి చెప్పి అయ్యప్ప స్వామి మాటలు విని మాట తప్పకుండా 12 రోజులు కష్టపడి చేసుకో, నన్ను కన్న తండ్రిని కూడా చెప్పి కళ్ళో చెప్పాడయ్యా. అప్పటి నుండి భూదేవు తల్లిని అనుసరించి కర్రు ఉరులు చేతపట్టుకొని, నైనా నేను ఇక్కడ ఈ భూదేవు తల్లిని అనుసరించి కర్రు ఉరులు చేతపట్టుకొని రోజు 29 తారీఖు మొదలుపెట్టానయ్యా. అప్పటి నుండి నా భక్తి గడవాలంటే మహా కష్టంగా ఉండేది. నేను బొంతరాయి కూలీని తెస్తే నాకు వీళ్ళందరూ గడిపేవాడు కదయ్యా, నేను గడిపి నా సంసారం గడిచింది కదయ్యా, నేను ఇక్కడే ఉండి కష్టం చేయాలని ఇక్కడ ఉండే పొలం పండుగ ఇప్పటికైనా గోంగూర బెండ చిడిబడి కూరగాయలు ఉన్నాయ్యా, ఆ వాటిలో ఇక్కడ ఈ పళ్ళెం పెట్టుకొని మన భార్య మరలపాటి సంసమైన కావలికి ముసునూరికి పోయి కూరగాయలు అమ్ముకొని వచ్చి నా బిడ్డల్ని నన్ను పోసం కట్ట జరుపుతూ ఉంటే ఆమె కష్టంతో ఈ విగ్రహాన్ని ఒక్కరోజు కూడా 1 రూపాయి కష్టానికి పోయి నరగనయ్యా. బొంతరాయి తీసుకొని అందరికైనా మెయిన్గా తీసుకొని అంత గట్టి ఫలితమైన రాయిని తీసుకోవాడినయ్యా. అటుమంటప్పుడు ఇవన్నీ నాకు రూపాయలు లేకుండా అమ్మా నా భార్యకు చెప్పుకున్నా, అమ్మా నువ్వు ఈ కూరగాయలు అమ్ముకొని భక్తిని గడుపుతుంటే స్వామి పని అయ్యా కళ్ళకు చెప్పాడు, అయ్యప్ప స్వామి కళ్ళకు చెప్పాడు, నా పందెం పూర్తి చేస్తానని నా భార్య మరలపడి సంతంకి నేను వినియించుకోను అన్నయ్యా. అయ్యా నేను ఒక్క మాట అన్ను, ఒక్క పని చేయ చెప్పను, నీకు నువ్వు మాత్రం స్వామి పని తప్పనిసరిగా చేస్తూ ఉండయ్యా అని నా